పరిమిత సమితి, అపరిమిత సమితి. ఈ దిగువ సమితులను పరిశీలించండి. ఏ ఇజ్ ఈక్వల్ టు సమితి మీ పాఠశాలలోని విద్యార్థులు, బి ఇజ్ ఈక్వల్ టు సమితి పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్, సి ఇజ్ ఈక్వల్ టు సమితి ఒకటి కామా మూడు కామా ఐదు కామా ఏడు కామా తొమ్మిది. ఏ సమితిలో గల పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. బి సమితిలో గల మూలకాల సంఖ్య నాలుగు, సి సమితిలో గల మూలకాల సంఖ్య ఐదు. పై సమితులన్నీ పరిమితమైన మూలకాలు కలిగి ఉన్నాయి, అనగా మూలకాల గణన ఒకే దశలో అంతమవుతుంది. ఈ రకమైన సమితులను పరిమిత సమితులు అంటారు. సహజ సంఖ్యా సమితిని గమనించండి. సహజ సంఖ్యా సమితి యందు మూలకాల సంఖ్య అపరిమితం, అనగా ఈ సమితి యందు చిట్ట చివరి మూలకం కనుగొనట వీలు కాదు. ఒక దత్త బిందువు ద్వారా పోవు సరళ రేఖలను అసంఖ్యాకంగా గీయవచ్చు. అదే విధంగా చివరి సంఖ్యను చివరి బేసి సంఖ్యను కనుగొనుట అసంభవం. ఇటి సమితులను అపరిమిత సమితులు అంటారు.